తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజం గెలవాలి అనే నినాదంతో కళ్ళకు గంతులు కట్టుకొని ఈరోజు కళ్ళున్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు చేయినటువంటి నేరానికి సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు గంతులు కట్టుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం నటిస్తా ఉంది. ప్రభుత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నియంత్రిత విధానాలను తెలియజేసేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి మేధావులు కూడా నోరెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదలవుతారు. ఇప్పటికీ 51 రోజులు అవుతా ఉంది. త్వరలోనే ఆయన మచ్చలేని చంద్రుడిలాగా బయటకు వస్తాడు. ఈ రాజ్యాంగాన్ని అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి క్రమంలో మేమందరం కూడా సైనికుల్లా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.